సంపూర్ణ సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే ఏమనుకుంటాం మనకి చిన్నప్పుడు చదువుకున్న తెలుగు భాషలు ఏంటి నిషేధం అంటే నిషేధం ఉండదని కదా వాళ్ళు ప్రత్యేకించి కొత్త బ్రాండ్లు తయారు చేసి అమ్మేసి సార్ ఉదాహరణకి మొన్న నా సినిమాలు ఏదో ఆపేశారు వీళ్ళు అనుకుంటారు నా సినిమాలు ఆపేస్తే నా ఆర్థిక మూలాలను కొడితే నేను భయపడిపోతానని నాకు నేను అంత పంతానికి వస్తే నేను ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా సినిమా వేసి చూపిస్తాను అలా భయపడు వైసీపీకి ఏం చెప్పాలి నా ఆర్థిక మూలాలు కొడితే భయపడతావా మేము అంటే ఏంటి కారణం ఏంటి అంటే కారణం ఏంటి అంటే కాదు అంటే నేను ఒక నేను సినిమా గురించి చెప్పట్లా పాయింట్గా చెప్తున్నా అంటే ఒక క్రమంగా చెప్తాను అంటే ట్రాన్స్పరెన్సీ లేదండి సినిమా టికెట్ ఒక సినిమా టికెట్లకి ట్రాన్స్పరెన్సీ లేదు సంతోషం ట్రాన్స్పరెన్సీ ఉండాలని కోరుకునే వాళ్ళు నేను మీకు ఉందా ట్రాన్స్పరెన్సీ మరి బట్ ట్రాన్స్పరెన్సీ ఉంటే మరి మీరు ఎందుకు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు దానికి సమాధానం మా బాగా ఆ మాట అన్నామనుకోండి మళ్ళీ బూతులు తిట్టేస్తారు మనం భయపడిపోవాలి ఇట్లా గజగజలు ఆడిపోవాలి సరే సరే బా సినిమా టికెట్ల వరకు ట్రాన్స్పరెన్సీ నేను ఒప్పుకుంటా సరే థియేటర్లో డబ్బులు ట్యాక్సీలు కట్టట్లేదు సంతోషం విను ఆగు ఆగు అలా ఒక నిమిషం సైలెన్స్ 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 సినిమా టికెట్ల వరకు ట్రాన్స్పరెన్సీ లేదు కరెక్టే మరి మీరు అమ్మే మందుకు ట్రాన్స్పరెన్సీ ఉందా బాబు మీరు మందు అమ్ముకు ట్రాన్స్పరెన్సీ ఉందా అంత క్యాషే కదా లారీల్లో క్యాష్లు ఇచ్చి మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ వాళ్ళు చెప్పడం వరకు నిజమేనా అంటే ఏదో ప్రభుత్వ ఎస్కార్ట్తో ముందుకు తీసుకెళ్తారంట నాకు తెలియదు అది డబ్బులంతా ఒక లారీలోనో బండ్లు తీసుకోబోతారంట 40,000 కోట్ల సంపాదన అంట ఒక సంవత్సరం అంటే చూడండి ఎంత డబ్బు మన ఆరోగ్యాలు పాడు చేయించి మద్యపాన నిషేధం అని చెప్పి ట్యాక్స్ కట్టకుండా ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో మళ్ళీ మన ఓట్లే కొనుక్కొని మన ఆరోగ్యాలు పాడు చేస్తే మళ్ళీ వాళ్ళకి అయ్యా బాబు అని చెప్పి మనమే మోకరిల్లినంత కాలం ఆంధ్రప్రదేశ్ బాగుపడదు ఇది రావాలి అంటే ప్రతి ఒక్కరు చెప్పాలి వైసీపీ చేస్తున్న దుర్మార్గాలు దౌర్జన్యాలు మనల్ని ఎలా మోసం చేస్తుంది ఎలా వంచిస్తున్నారు సరే 700 రూపాయలు ఎంత 700 రూపాయల సరే సంతోషం 700 రూపాయలతో మందుకొని 5 రూపాయలతో సినిమాకి వెళ్ళండి సంతోషం అది అంటే వాళ్ళంట డిస్కరేజ్ చేయడం అండి ఎక్కువ డబ్బులు పెడతాడు డిస్కరేజ్ చేయడం అండి అది వాళ్ళు చెప్పే కథ ఇలా ప్రతి చోట ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పండి వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కనీసం మేము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం ఒక శిలాఫలకం కూడా ఓపెన్ చేయలేదే వాళ్ళు ఒక్క శిలాఫలకం అట్లీస్ట్ ఇదివరకు ప్రభుత్వాలకి ఇదివరకు ప్రభుత్వాల మీద ఆర్కే లక్ష్మణ్ గారు జోక్స్ ఇవన్నీ ఏంటంటే శిలా ఫలకాలు ఉంటే అక్కడ ఏ ఉండవు వెనకాలని కనీసం అది కూడా చేయట్లేదు వైసీపీ అధిదారులు అంటే ఒక శిలా ఫలకం చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఉంది ఇందాక మన నాయకులు ఎవరో మాట్లాడ పెద్దలు ఎవరో మాట్లాడుతూ ఉంటే 500 మంది అండి అడ్వైజర్స్ ఆంధ్రప్రదేశ్కి కొన్ని వందలాది మంది అడ్వైజర్లు ప్రభుత్వం ఎలా పని చేయాలని 500 మంది అడ్వైజర్లు పెట్టుకొని స్టీల్ ప్లాంట్ని మీకు ఎలా ఆపాలి అడ్వైజర్లు లేరు డబ్బులు ఎందుకు వేసేస్తున్నారు మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఆ స్థాయి పదవులు ఎందుకు ఇస్తూ ఉన్నారు మీరు అలాగే రాయలసీమలో వరదలు వచ్చి కనీ వినియరగని వరదలు 7 కొండల స్వామి కూడా భరించలేకపోతున్నాడు రావుద్రా బాబు అని చెప్పి నేను మొత్తం గండి కొట్టేశాను వాళ్ళు చేసే పాపాలు అలా ఉన్నాయి ఎప్పుడు కనీ ఇప్పుడు దాకా దశాబ్దాలుగా ఎవరు ఇన్లా
తిరుమల కూడా వద్దంటుంది వైసీపీని, మీరు రావద్దు పైకి రావద్దు, సంతోషం రావద్దు. వరదలు వచ్చినాయి, రాయలసీమకు వరదలు వచ్చినాయి, కడప దారుణంగా అయిపోయింది. ఒక చిన్న ఏరియాకి వెళ్ళి నమస్కారం పెట్టి నవ్వితే సరిపోద్దా, నిలబడద్దా? ఏదన్నా ప్రజల దగ్గరికి వెళ్తే డబ్బులు అడుగుతారు, అన్న డబ్బులు అంటే డబ్బులు లేవు, ఇక్కడ అప్పులు ఉన్నాయి. అంటే చాలామంది అడుగుతున్నారు వైసీపీ ప్రభుత్వానికి. మీరు చెప్పండి, ఒక నిజాయితీపరుడ నాయకుడు ప్రధానమంత్రిగా ఉంటే దేశం అంతా కొన్ని వేల కోట్లు ఇచ్చింది డబ్బు కరోనా గురించి చేయమని, నాతో సహా వైసీపీ ప్రభుత్వానికి ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే ఆలోచిస్తారు? చేస్తే ఏం చేస్తారు? వీళ్ళు వాడతారు, ప్రజలకు వెళ్తుందా? ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ అవినీతి మనం నమ్మనిచ్చేలా చేయట్లా. అందుకని కష్టాలు ఉన్నప్పుడు నీతి పారదర్శకతతో ఉన్న నాయకులు కనుక రాజ్యాలు లేకపోతే ఇలాంటి ఉపద్రవాలు జరిగినప్పుడు ప్రజలు కూడా స్పందించరు. అందుకని దీన్ని కూడా మనం ప్రజల దృష్టిలో పెట్టుకోవాలి. సొంత జిల్లాలోనే వారి నాయకత్వం సరిగ్గా చేసుకోలేనప్పుడు మిగతా జిల్లాలను ఏం పట్టించుకుంటారు? ఎక్కడో వైజాగ్లో ఉన్న స్టీల్ ప్లాంటు దాని గురించి ఏం పట్టించుకుంటారు? ఇప్పుడు మనం కూర్చోబెట్టి వాళ్ళు ఏం చేయట్లేదు కదా అని చెప్పి మనం కూర్చోకూడదు. వైసీపీ చేత వచ్చే 2 సంవత్సరాల్లో పని చేయించాలి, మెడలు వంచాలి. దానికి మెడలు వంచాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ఎదురు మాట్లాడాలి. వైసీపీ కార్యకర్త ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ఎదిరించండి, వైసీపీ నాయకులు ఎక్కువ మాట్లాడితే ఎదిరించండి. ఎదిరించడం అంటే దాడులు చేయమని నేను అడగట్లా, మేము కరెక్ట్గానే మాట్లాడుతున్నాం, మీది తప్పని చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ధైర్యం లేని సమాజంలో మార్పు రాదు, ధైర్యం లేని సమాజంలో మార్పు రాదు. అమిత్ షా గారు, మోడీ గారు, నేను ఎంత చెబితే అంత, నేను బెజవాడలో కూర్చుని మంగళగిరిలో కూర్చుని రమ్మంటే వాళ్ళు ఇద్దరు రిమాండ్ వేసుకొస్తారు. నేను ఇక్కడి నుంచి ఏల వేస్తే వాళ్ళు అక్కడ పనిచేస్తారు. నేను చీటీ రాసి చిత్తు కాగితం ముక్క మీద, కాగితం ముక్క మీద ఎవరికన్నా చీటీ రాసిస్తే కేంద్రంలో పెతోళ్ళు పనిచేస్తారని చెప్పి ఆయన చెప్తుంటారు. మరి ఈ ఉక్కు ఫ్యాక్టరీని కూడా అమ్మబాకండి రా బాబు, తెగనమ్మబాకండి. ఇది 35 మంది తెలుగు ప్రజల బలిదానంతో ఊపిరి పోసుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ. ఇది కొన్ని వేల మంది దాంట్లో పనిచేసే వాళ్ళే కాదు, పరోక్షంగా దాని మీద ఆధారపడి అనేక పరిశ్రమలు బతుకుతున్నాయి, ఆ పరిశ్రమల్లో అనేక మంది కార్మికులు బతుకుతున్నారు. కాబట్టి దాన్ని మూత వేయబాకండి అయ్యా అని చెప్పని వెళ్ళి ఒక ఏల ఇచ్చు కదా, అది పోయింది. ఒకరోజు అక్కడ ఒక సినిమా అయింది ఫ్యాక్టరీ ముందు, ఆ సినిమా అయిపోయిన తర్వాత ఇక మంగళగిరి రూములో అయిపోయింది, రేపొద్దున ఇంకెక్కడ దొరుకుద్దు. అది ఎంత పచ్చిగా దగా చేద్దామనే ప్రయత్నం. కేంద్రంతో మాట్లాడొచ్చానంటారు, ఏంటి మాట్లాడొచ్చేది? ఏం మాట్లాడారు? బయటికి చెప్పాలి కదా, ఎవరికి చెప్పరు. ఏదో మైకులు 4 మైకులు పోగేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే ఏంటి మీరు చేసిన కార్యక్రమం? జనసేన చేసేదేంటి? రోజు డిజిటల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు, మళ్ళీ తిడతారు. కొత్తగా చేసేదేముంది మీరు డిజిటల్ ఉద్యమం? నవ్వుతారు వెళ్ళి ఇప్పుడు కార్మికుల దగ్గరికి వెళ్ళని చెప్తారు, మీ భాష, మీ చేష్టలు, మీ వేషాలు. ఈ పవన్ కళ్యాణ్ మాటలు విన్నాడు, గాడి దిక్కినోడు ఒకటేనమ్మా, అయిపోయింది కదా. ఇతను పెద్ద ఏలాయిచాడు, నేను ఢిల్లీ వస్తున్నాను, మీరు పదండి అక్కడ రాజీనామా చేసేయండి, వస్తున్నా మొత్తం అందని అవిశ్వాస తీర్మానం పెట్టనని మాకు ఒకసారి చెప్పాడు కదా. ఈ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాం సార్, ఇది ఇచ్చిత్తు ఊళ్ళ సార్, ఇతను ఏలేస్తాడు అసలు మంచి కనపడ్డ ఊరికినే మనకు అనవసరం సార్, ఇది ఒక తప్పుడు ఉపన్యాసం, షో మాస్టర్ అండి అని చెప్తే అన్నాడు. ఆయన షో మాస్టర్ అవని ఏమన్నామని చూద్దాం, ఒక మాట చెప్పాడు కదా అని మా వాళ్ళతో రిజైన్ చేయించాం, అవిశ్వాస తీర్మానం పెట్టాం. అడ్రస్ రెడీ మళ్ళీ ఏమయ్యాడు? అడ్రస్ ఏడు ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నంలో కొవ్వొత్తులుచ్చుకు తిరుగుదామన్నాడు. ఏమయ్యాడు? కొవ్వొత్తేది కొవ్వొత్తులు దొరకలేదేంటి?
పచ్చి మోసం దగ అబ్బా బ్లాక్ లో వద్దయ్యా బాబు అంటే ఉచితంగా సార్ నువ్వు ఉచితం తర్వాత దేవుడు అరుగు బ్లాక్ లో అమ్ముకుంటుంటే చాలయ్యా పవన్ కళ్యాణ్ గారు ఉచితం అక్కర్లా బ్లాక్ లో అమ్ముకుంటుంటే చాలు సినిమా గవర్నమెంట్ చెప్పిన రేటుకి తెలంగాణలో ఆంధ్రాలో అమ్మండి చాలు బ్లాక్ బ్లాక్ లేకుండా చాలు అదే నువ్వు ఉచితంగా చూపించినంత గొప్ప ఏం కావాలి మీకేం కావాలి మీకేం కావాలి ఏం చేయబోతామండి ఎవరు క్లారిటీ లేదు చేయండి సోమవారం ఇవాళ ఏమన్నా శుక్రవారమా సోమవారం కోర్టు తెలుసు కదా వెళ్ళి అక్కడే అడిగితే అక్కడే తెలుసుకోవచ్చు మనం మేము అక్కడికి వస్తాం మాకు జడ్జి గారు ఇది చెప్పారని మా హోమ్ సెక్రటరీ గారు అంటున్నారు లేదు ఇది చెప్పారంటున్నారు వెళ్ళొచ్చుగా మనం సార్ ఏం చెప్పారని సోమనాడు వెళ్దాం ఏమో దాని గురించి ఇబ్బంది ఏమన్నా ఏమని ఏమన్నారు సుప్రీంకోర్టు తర్వాత ఇంకేమన్నా ఉందేంటి ఆయన ఊరికే సరదాగా మాడతాడు ఆయన ఎక్కడ కూడా బ్యాడ్ కామెంట్ చేయాల మిగతా అప్పుడు ఏదో మాడతాడేమో కానీ నాకు తెలియదు కానీ ఈ దీని మీద అయితే ఆయన ఎక్కడ కూడా మీరు 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 చెప్పండి ఏం తప్పు మాట్లాడాడు ఆయన ఏం తప్పు మాట్లాడాడు చెప్పండి ఏమనలేదు కోర్టు ఏదో కొట్టేసింది అంటున్నారు అది వాళ్ళు పై కోడు ఆ కోర్టు పై కోర్టుకి వెళ్తుంది ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తుంది అన్నాడు అంతే కదా వెళ్ళకూడదు అంటారా ఏంటి హక్కు లేదా మాకు వెళ్తాం అంతే కదా ఇక అచ్చెన్నాయుడు ఏమి చేయాలి పార్టీ లేదు బొక్క లేదు ఏమి చేయమంటే ఏమి ఆయన బయట ఒకటి లోపల ఒకటి మన గురుడు ఎవడు లేకపోతే ఒక మాట మాడతాడు మీడియా ఉందంటే ఒక మాట మాడతాడు ఇక ఆయన గురించి మనం ఎందుకు లేదు సంతోషం నిన్నటిదాకా చీకట్లో కలుసుకునేవాళ్ళు పగలు కలిశారు అంతకుమించి ఇంకేమో చీకట్లో చిందులాట అయిపోయింది పగలు వచ్చారు సంతోషం ముసుగు తీశారు అంతే ఏమంటారంటున్నారు అంటే పుత్రం వచ్చిందే మీ టీవీలో వేయలేదా సార్ రష్యా అధ్యక్షుడు పుత్రం వస్తే అసలు మామూలుగా వార్తే సరిగ్గా వేయలే మీరు ఎవడొచ్చి ఆవిడొచ్చి ఏంటిది అసలు ఏం మన ఛానల్ ఎక్కడ తీసుకెళ్దాం అనుకున్నారు మీరు ఏదో జార్జ్ బుష్ వచ్చాడు బైడెన్ వచ్చాడు అన్నట్టు ఏంటండి ఇదంతా మీరు చివరికి ఆ సభ ఆ స్థాయికి వచ్చేసింది అనమాట చంద్రబాబు నాయుడు ఆ స్థాయికి దిగజారిపోయాడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ 14 ఏళ్ళు చీఫ్ మినిస్టర్షిప్ 10 ఏళ్ళు 12 ఏళ్ళు అపోజిషన్ లీడరు ఆ స్థాయికి అయిపోయాడు.